జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గితే ఈ దేశంలో నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 110 రూపాయలల్ల 65 రూపాయలు పన్నుల రూపంలో గుంజుకుంటును. వాస్తవంగా పెట్రోల్ ధర 45 రూపాయలే, సిలిండర్ ధర 400 రూపాయలే. కానీ కేసీఆర్ నరేంద్ర మోడీ కలిసి పన్నుల రూపంలో ఇయాల పేదవాళ్ళ నడ్డిడిసి ఈ 8 ఏళ్లల్ల 32 లక్షల కోట్ల రూపాయల నరేంద్ర మోడీ దోసుకున్నాడు. ఇయాల పేదల నుంచి పన్నుల రూపంలో 32 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ దోసుకుంటే ఇయాల ఈ రాష్ట్రంలో ఇయాల మా సోదరులు చాలా మంది ఉన్నారు. సాయంత్రం అయితే ఇంతో అంతో దావత్ చేసుకుంటారు, అవునా? ఇప్పుడు కూడా పోత పోత చిన్నదో పెద్దదో కుషామత్ చేసుకుంటారు. 2014లో కాంగ్రెస్ ఉన్నప్పుడు క్వార్టర్ 50 రూపాయలు ఉండే, అవునా? ఇవాళ ఎంతుంది సోదరా, ఎంతుంది? 120 రూపాయలు అయితే అయ్యింది కదా. మరి ఆ సన్నాసోడు అంటున్నాడు ముసలాయనకు 2000 పింఛనిస్తున్నా అంటుండు. ముసలాయనకు 2000 పింఛనిచ్చింది కానీ ఇంట్లో ఇద్దరు సాయంత్రం పూట కుషామత్ చేసేటోళ్ళు ఉంటే ప్రతి క్వార్టర్కు 110 రూపాయలు పెరిగింది. అంటే ఇంట్లో 220 రూపాయలు పెరిగింది, నెలకు 6000 రూపాయలు మనకు ఉంచి గుంజుకుంటున్నాడు. 2000 ముసలాయనకి ఇస్తే 6000 మా దోస్తుల జేబుల నుంచి చిల్లు పెడుతున్నాడు. జేబు దొంగగా మారింది, నిజం కాదా? ఇవాళ ఇంట్లో మా ఆడబిడ్డలు కనీసం కుటుంబానికి ఇంత భోజనం పెట్టాలంటే ఒక సిలిండర్ వాడాల్సిందే కదా. నెలకు 400 రూపాయలు ఉన్నదాన్ని 1000 రూపాయలు చేసిండు, 600 రూపాయలు పెరిగింది. రోజుకు లీటర్ పెట్రోల్ పిల్లగాడు సైకిల్ మోటార్లు ఓపించుకుంటే 65 రూపాయలు దోసుకుంటుండు. అంటే 2000 రూపాయలు నెలకు పెట్రోల్ మీద గుంజుకుంటుండు. ట్రాక్టర్ ఉంటే డీజిల్ మీద 2000 గుంజుకుంటుండు, 2000 నుంచి 4000 గుంజుకుంటుండు. సిలిండర్ గుంజుకునే, డీజిల్ గుంజుకునే, పెట్రోల్ గుంజుకునే, ఇచ్చిన 2000 ఎవరి ముక్కలో పెట్టాలి? కేసీఆర్ డీజిల్ పెట్రోల్ ఎందుకు గ్యాస్ ధరలు తగ్గిస్తలేవు? ప్రతి రాష్ట్రంలో డీజిల్ మీద 10-15 రూపాయలు వ్యాట్ తగ్గిస్తే కేసీఆర్ నేను తగ్గించను, మోడీని తగ్గించుకో అంటును. ముఖ్యమంత్రి నువ్వా మోడీనా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి సోదరులారా. ఇవాళ డీజిల్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది, ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఇవే కాదు, ఇవాళ పండించిన పంట అమ్మబోతే అడివైంది, కొనబోతే కొరివైంది. ఇవాళ మనం కొనుక్కోనికి పోతేనేమో అడ్డగోలుగా ధరలు ఉన్నాయి, మనం అమ్మనికి పోతేనేమో కొనుక్కునేలేడు, కల్లాలల కుప్పల మీదనే రైతులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా 150 కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టినాను కదా, నేను అడుగుతున్నా సన్నాసోని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత నుంచి చేబెళ్ళ వరకు నీళ్లు వేస్తామంటే ఈ చేవెళ్ళ ప్రజలు ఏం పాపం చేసిందని గోదావరి జలాలు చేవెళ్ళకి ఇయ్యలేదో ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ చెప్పాలి. ఇవాళ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయించి మంత్రులైన వాళ్ళను ఎక్కడ దొరికితే అక్కడ నిలదీయాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళ అభివృద్ధి కోసం పార్టీ మారినమన్నారు కదా, చేవెళ్లకు నీళ్లు వచ్చినాయా? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందా? మరి పార్టీ ఫిరాయించి చేవెళ్ల ప్రజలకు ఏం ప్రయోజనం కలిగిందో ఈ ప్రాంత ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చి ఈ ప్రాంతంలో అభివృద్ధిని ఆపేసి చేవెళ్ల ప్రాంతానికి నీళ్లు రాకుండా చేసిన ఈ టిఆర్ఎస్ వాళ్ళను చితక బాధాల్సిన అవసరం ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. అదే విధంగా ఆనాడు చెప్పిండు కేసీఆర్, మున్సిపల్ ఎన్నికలప్పుడు కేటీఆర్ చెప్పిండు 111 జీవో తీసేస్తామని. 7 ఏళ్ళైంది 111 జీవో తీసిండా? పేదోడు 111 జీవోలో చిన్న చిన్న ఇండ్లు వేసుకుంటే, గుడిసెలు వేసుకుంటేనేమో కూలగొడుతుండు. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకుంటే 25 ఎకరాలలో ఇంద్ర భవనం కట్టుకుంటే అది మాత్రం గూలగొట్టడు, దాని మీద మాత్రం ఈగ వాళ్ళనియరు. పేదోడు గుడిసెలు వేసుకుంటే 111 జీవోలో ఇక్కడుండే రైతులను శిక్షిస్తుండ్రు, పేదోళ్ళను శిక్షిస్తుండ్రు మిత్రులారా.